కోల్కతాలో మమతా బెనర్జీ నిర్వహించిన యునైటెడ్ ఇండియా బహిరంగ సభ సూపర్ సక్సెస్ కావడంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. ఈసారి సభ అమరావతిలో నిర్వహించేందుకు నేతలంతా నిర్ణయానికి రావడంతో సభ తేదీ ఖరారుకు ఈ నెల 23వ తేదీన ఢిల్లీలో సమావేశం కావాలని నిర్ణయించారు. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఒకతాటి పైకి వచ్చి కోల్కతాలో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం కావడంతో సీఎం చంద్రబాబు తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. ఇందుకు అనుగుణంగా ఈ నెల 22న ఢిల్లీకి వెళ్లనున్నారు. అదే రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి అమరావతిలో నిర్మించిన హైకోర్టు భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించనున్నారు. 23వ తేదీన ఢిల్లీ వేదికగానే ఎన్డీఏతర పార్టీల ముఖ్యనేతలతో ఆయన భేటీ కానున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, రూట్ మ్యాప్ ను ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. కోల్కతాలో జరిగిన యునైటెడ్ ఇండియా బహిరంగ సభ అనంతరం 23 పార్టీల ప్రతినిధులు సమావేశమయ్యారు. దాదాపు 2 గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. తదుపరి సభ అమరావతిలో ఎప్పుడైనా నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇదే సమయంలో ఢిల్లీ, కర్ణాటకలోనూ సభల నిర్వహణకు కేజ్రీవాల్, కుమారస్వామి, శరద్ పవార్, తేజస్వి యాదవ్ సుముఖత వ్యక్తం చేశారు. దీంతో 23న ఢిల్లీలో జరిగే భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతి సభ తేదీని 23న ఢిల్లీలో ఖరారు చేయనున్నారు. ఈ సభకు అనుగుణంగా మిగిలిన రాష్ట్రాల్లో జాతీయ స్థాయి సభల నిర్వహణ షెడ్యూల్ను ఆయా పార్టీల అగ్రనేతలు ఖరారు చేస్తారు. ఇక కోల్కతా సమావేశంలో మోడీ సర్కారును గద్దెదించడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించారు నేతలు. రఫేల్ కుంభకోణంపై విమర్శల దాడిని మరింత పెంచాలని నిర్ణయించారు. విపక్షాల ఐక్యతను చూసి మోడీ మరింత కక్ష సాధింపులకు పాల్పడే అవకాశముందని, ఒకరికొకరు అండగా ఉండి మోడీని సమర్థవంతంగా ఎదుర్కోవాలనే అభిప్రాయానికి వచ్చారు. కేంద్రం తీరుకు నిరసనగా భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో కేంద్రం చేస్తోన్న కక్ష సాధింపు చర్యలను తాము ఏ విధంగా ఎదుర్కొంటోంది సమావేశంలో వివరించారు చంద్రబాబు. కోల్కతా సభకు వామపక్ష పార్టీల ప్రతినిధులు రాలేదన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. బెంగాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల లెఫ్ట్ పార్టీలు గైర్హాజరు అయ్యుండొచ్చని, మిగిలిన సభలకు వస్తాయని నేతలు అభిప్రాయపడ్డారు. ఇక కర్ణాటకలో తలెత్తిన రాజకీయ పరిణామాలపైన నేతలు చర్చించారు. బీజేపీ తీరును ఈ సందర్భంగా వీరంతా ఖండించినట్లు తెలుస్తోంది. ఇక ప్రధాని అభ్యర్థి ఎవరనేది సార్వత్రిక ఎన్నికల తర్వాతే ఖరారు చేయాలని నిర్ణయించారు. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈవీఎంలలో లోపాలపై ఐక్యంగా ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. మొత్తంగా